బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో శ్మశానం ప్రధాన సమస్యగా మారింది కరెంట్ లేక షెడ్స్ లేక అధ్వానంగా మారింది పట్టించుకునే నాయకులు చేతులెత్తేశారు చనిపోయిన వారిని తీసుకువెళ్తేనే నలుగురు మనుషులు కావాలి అని నానుడి కానీ ఇక్కడ శ్మశానంలో అడుగు పెట్టాలంటే బాబోయ్ అంటున్నారు గ్రామస్తులు చుట్టుప్రక్కల అన్ని గ్రామాల్లో శ్మశానాలకి ఫండ్స్ వచ్చినా ఈ గ్రామానికి ఏ నిధులు రాలేదు అంటున్నారు గ్రామ సర్పంచ్ పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు కానీ ఎంతో సంతోషంగా బ్రతికినా చనిపోయిన తరువాత మూడు అడుగుల నేల కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ చీకట్లో తుప్పల్లో ఎండకు ఎండి వానుకు తడిచి తమ వాళ్లను దహనం చేస్తున్నారు గ్రామానికి ప్రారంభంలో ఉన్న ఈ శ్మశానం రోడ్డు పొడవున చెత్త చెదారం దుర్వాసనతో నడిచి వెళ్లే మహిళలు ఇబ్బందికి గురవుతున్నారు ఇవే కాక గ్రామంలో డ్రైనేజ్ వాటర్ చెత్త ఇలా అనేక సమస్యల వలయంలో బలభద్రపురం గ్రామం కొట్టిమిట్టాడుతుంది ఎంత బ్రతికినా ఇంటి వెనకాల చచ్చినట్టుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ సర్పంచ్ పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహం చూపిస్తున్నారు ఇప్పటికైనా రెండు నెలల కాలంలో పదవీ సమయం పూర్తి అవునుంది కనుక ఈ సమయంలోనైనా ఇటువైపు సర్పంచ్ శ్రీ చాపల వీరభద్రారావు పట్టించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే